मॉर्निंग स्टूडेंट्स मरी रोज मन विधान परिषद निर्माण గురించి డిస్కస్ చేస్తున్నామండి विधान परिषद कंपोजिशन ऑफ विधान परिषद అంటే विधान परिषद निर्माण विधान परिषद निर्माण जो आलरे मन निर्माण अंत कंपोजिशन डिस्कस दींत मन की विधान परिषद चेयरमैन डिप्यूटी चेयरमैन उठी वालों कल मेंबर्स उ मन की मेंबर्स लेजिस्लेटिव काउंसिल मन एम पी एमएलसी अच्छा अटे मेंबर आफ् लेजिस्लेटिव काउंसिल मेंबर आफ् लेजिस्लेटिव काउंसिल अटे मन के एपी दी एंतमी 58 मेंबर्स उपीना 58 उपीटो लेकिन मन की पार्लमेंट निर्णय जो विधान परिषद संबंधी मेंबर्स मिगता वाटे डिफरेंट उ लेजिस्लेटिव काउंसिल मेंबर्स कैटगरी फाइव कैटगरी मत मन की फाइव कैटगरी मन के मन की फाइव कैटगरी एलेक्टेड अलगे नॉमिनेटेड मल्ली डायरेक्ट एलेक्टेड इनडायरेक्ट एलेक्शन रेंडु रकालु उंटाई डायरेक्ट इनडायरेक्ट అంటే ప్రత్యక్షంగాని పరోక్షంగా ఉంటది నామినేటెడ్ అంటే నియామకం నామినేటెడ్ అంటే నియామకం అంటే మనకి ఎన్ని కేటగిరీస్ గా అనుకుంటాం మనం 5 కేటగిరీస్ గా అనుకుంటాం అంటే ఇందులో ఎలక్టెడ్ ఉంటుందండి నామినేటెడ్ ఉంటుందండి మనకి టోటల్ ఏపీకి సంబంధించి 58 మెంబర్స్ కదండి ఈ 58 లో 50 మెంబర్స్ ఏమో ఎలక్టెడ్ దేనిమనవండి ఎలక్టెడ్ లో వస్తారండి 8 మెంబర్స్ వచ్చి నామినేటెడ్ अंत वीडेमो एन द्वारा याब मंदिर द्वारा अच्छे गवर्नर नॉमिनेटेड द्वारा मन की वस्तार मन की कंपोजिशन अन्ट अंत मैं इन कैटगरी फाइव कैटगरी मतलब सब्युल अंदर फोर कैटगरी डायरेक्ट इंडायरेक्ट एलक्शन द्वारा जो कैटगरी वी नॉमिनेटेड नियामक द्वारा जो कुछ ఇందులో మనకి ఏపీకి వచ్చి మొత్తం 58 సీట్స్ ఉన్నాయండి 58 సీట్స్ లో 50 సీట్స్ వచ్చి ఎలక్టెడ్ 8 సీట్స్ వచ్చి నామినేటెడ్ గా మనం చెప్పుకోవచ్చుండి ఇప్పుడు ఈ 5 కేటగిరీస్ ఏ కేటగిరీస్ అనుకుంటాయి ఒకసారి మనం చూద్దాం అలాగే ఇక్కడ మనకి ఇంకేంటంటే ఎలక్టెడ్ వచ్చి मन आलरे डिस्कस एलक्टेड फाइव बै सिक्स मत आर भागा अंदर ईद भागा मन के एलक्टेड द्वारा नॉमिनेटेड द्वारा एंडी वन बै सिक्स गवर्नर नॉमिनेटेड वन बै सिक्स आलरे मोतम भागा आर भागा अंदर ईद भागा मन की एलक्टेड द्वारा वस्ताई ఒక భాగం మాత్రమే మనకి నామినేటెడ్ ద్వారా వస్తున్నాయి ఈ 5 కేటగిరీస్ మనకి ఎంఎల్సీ ని ఎలా ఎన్నుకుంటారు 5 కేటగిరీస్ చెప్పు మనకి ఒక్కోసారి 5 కేటగిరీస్ ఒకసారి నోట్ చేసుకుందామండి 5 కేటగిరీస్ లో మనకి 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఎలక్టెడ్ బై local self government like municipalities
మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ డిస్ట్రిక్ట్ బాడీస్ డిస్ట్రిక్ట్ బాడీస్ అండి. ఇక్కడ ఇవి ఏంటి ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి 1/3 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి ఎన్నికైనా ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ చేత ఎన్నుకోబడతారన్నమాట. ఇది మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇక్కడ మనకి డైరెక్ట్ అంటే ప్రత్యక్ష ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడితే అది డైరెక్ట్ ఎలక్షన్ అవుతుంది. అలా కాకుండా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళ చేత ఎన్నుకోబడితే అది పరోక్ష ఎన్నిక అవుతుంది. అంటే ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళందరూ కలిపి ఇంకొకరిని ఎన్నుకుంటే కనుక అది ఇండైరెక్ట్ ఎలక్షన్ అవుతుందండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి సంబంధించిన మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సభ్యులు అలాగే డిస్ట్రిక్ట్ బాడీకి సంబంధించిన సభ్యులు కలిపి ఎన్నుకుంటారని చెప్తున్నాడండి. మరి మున్సిపాలిటీస్ లో సభ్యులు ఏమనమని మనం పిలుస్తామండి, మనం కౌన్సిలర్స్ అని పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి, కౌన్సిలర్స్ అని పిలుస్తాం. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళు ఏమని పిలుస్తామండి, కార్పొరేటర్స్ అంటాం. అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో ఏదైతే పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయో, పట్టణ స్థానికలకు సంబంధించిన ప్రభుత్వం ఉందో దాంతో మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీలు లో మనం ఏమని పిలుస్తామండి, కౌన్సిలర్ అని. మున్సిపల్ కార్పొరేషన్ లోని ఉన్న వాళ్ళని మన నగర పట్టణ స్థానిక నగర పంచాయతీలకి అలాగే నగర పంచాయతీకి సంబంధించి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే మనకి 1/3 ఎన్నుకుంటారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ బాడీకి సంబంధించి అంటే ఇందులో మనకి 3 ఉంటాయండి. డిస్ట్రిక్ట్ బాడీస్ అంటే పంచాయతీరాజ్లోని గ్రామ పంచాయతీ, మండల పరిషత్, డిస్ట్రిక్ట్ జిల్లా పరిషత్. మరి గ్రామ పంచాయతీ సభ్యులు అయితే ఎన్నుకోరండి. మండల పరిషత్తు జిల్లా పరిషత్ సభ్యులు అంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలు పాల్పంచుకుంటారు. ఎంపీటీసీస్ జడ్పీటీసీస్ ఎంపీటీసీలు అంటే మండల పరిషత్ సభ్యులండి, మెంబర్స్ అండి. జడ్పీటీసీస్ అంటే జిల్లా పరిషత్ సభ్యులండి. సో వీళ్ళందరూ కలిపి ఎంతమంది ఎన్నుకుంటారండి, 1/3 ఎన్నుకుంటారు. మరి ఎవరైతే ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారండి. వాళ్ళందరూ కలిపి మనకి ఏదైతే విధాన పరిషత్ ఉందో ఆ సభ్యులు ఎన్నుకుంటున్నారు కాబట్టి మనకి పరోక్షం అవుతుందని మనం ఇలా డైరెక్ట్ గా చెప్పక్కర్లేదు. కానీ ఇది ఎంతమంది ఎన్నుకుంటారండి, 1/3 ఎన్నుకుంటారని చెప్పవచ్చు. ఎవరండి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంబంధించిన సభ్యులు ఎన్నుకుంటారండి. నెక్స్ట్ రెండో కేటగిరీ వచ్చి మళ్ళీ 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఎలక్టెడ్ బై లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎవరండి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్? ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిపి ఎంతమంది ఎన్నుకుంటారంటే 1/3 ఎన్నుకుంటారండి. ఇక్కడ చూడండి, 1/3 లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంబంధించిన అంటే డిస్ట్రిక్ట్ బాడీస్ అలాగే మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సభ్యులు ఎన్నుకుంటే రెండో కేటగిరీలో మనకి 1/3 ఎవరు ఎన్నుకుంటారండి, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారండి. లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు అంటే ఎవరండి, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారండి. ఇప్పుడు 3 కేటగిరీ వచ్చి 1/12 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఎలక్టెడ్ బై యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ విశ్వవిద్యాలయ పట్టభద్రులు అంటే 1/12 టోటల్ మెంబర్స్ ఎవరు ఎలక్ట్ చేసుకుంటారండి, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఎందుకు చేసుకుంటారు అంటే విశ్వవిద్యాలయాల పట్టభద్రులు అంటే డిగ్రీ హోల్డర్స్ అండి. అంటే ఏదైనా ఒక యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పొందినా లేదా
దానికి ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే మనకి ఎవరకన్నా ఎమ్మెల్సీ ఓటింగ్ అవసరమే దీంట్లో 1/12 మంది ఎన్నుకునే అవకాశం మనకు వస్తుందన్నమాట అండి అయితే ఎవరన్నా మీ డిగ్రీ అయితే వెంటనే వచ్చేస్తారని ఎమ్మెల్సీ ఓటింగ్ అంటే కాదండి డిగ్రీ అయ్యి 3 సంవత్సరాల తర్వాత మనకి ఎమ్మెల్సీ ఓటింగ్ అని వస్తుందన్నమాట అండి అంటే 2017 లో వచ్చిందనుకోండి 2017 లో డిగ్రీ కంప్లీట్ అయితే 2020 వచ్చేటప్పటికి మనకి ఎమ్మెల్సీ ఓటింగ్ రావడం జరుగుతుంది అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 3 సంవత్సరాలకి మనకి ఎమ్మెల్సీ ని ఎన్నుకునే అవకాశం వస్తుందని ఎంతమంది ఎన్నుకుంటారండి గ్రాడ్యుయేట్స్ అందరూని 1/12 మందిని ఎన్నుకునే అవకాశం వస్తుందండి ఇంకా ఫోర్త్ కేటగిరీ వచ్చేటప్పటికి మళ్ళీ 1/4 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ elected by secondary school teachers నెక్స్ట్ క్వాలిఫికేషన్స్
గ్లోబల్ సెల్ఫ్ గవర్నమెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీనండి. అంటే మనకి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రెసిడెంట్ కానివ్వండి, లేకపోతే మెంబర్స్ కానివ్వండి, మండల పరిషత్ మెంబర్స్ కానివ్వండి, లేదా జిల్లా పరిషత్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, నగర పంచాయతీ కానివ్వండి, ఇలా చాలా ఉంటాయి గ్లోబల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో. మనం లెసన్ చెప్పుకున్నప్పుడు చాలా డీటెయిల్ గా చెప్పుకోవచ్చు దీని గురించి. వాళ్ళ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి పోటీ చేయాలంటే, అంటే నువ్వు మీ ఊళ్ళో మీద గ్రామం అనుకోండి, విలేజ్ అనుకోండి, ఒక మెంబర్ గా పోటీ చేయాలనుకుంటే నీకు ఎంత ఏజ్ 21 సంవత్సరాలు నిండితే సరిపోతుందండి. అలాగే ఒక ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకోండి 21 సంవత్సరాలు నిండితే సరిపోతుంది అనమాట. ఇది ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఫిఫ్త్ కేటగిరీ 18 ఇయర్స్. మరి 18 ఇయర్స్ ఎవరికండి అంటే ఎవరిదండి 18 ఇయర్స్? వాటర్. ఎవరండి? ఓటర్ అనమాట, ఓటు హక్కు. దీన్ని మనం ఏమని పిలుస్తామండి? ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలకు వస్తుందండి? 18 ఇయర్స్కి వస్తుంది అనమాట. అంటే 18 సంవత్సరాలకు మనకు ఓటు హక్కు వస్తుందండి, 21 సంవత్సరాలకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పోటీ చేసే హక్కు వస్తుంది, 25 సంవత్సరాలకు మనకి పార్లమెంట్కి, పార్లమెంట్ లో లోక్సభకి, అలాగే మనకి విధానసభకి పోటీ చేసే హక్కు వస్తుందండి, 30 సంవత్సరాల్లో రాజ్యసభ మెంబర్గా కానీ విధాన పరిషత్ మెంబర్గా పోటీ చేయొచ్చండి, అలాగే 30 సంవత్సరాలు ప్రెసిడెంట్ గారు గవర్నర్ గారు అనే అవకాశం ఉంది. ఈ ఏజ్ లిమిట్స్ అండి మీరు కంపల్సరిగా నోట్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి పదవీ కాలం అంటే ఏంటి? ఏది పదవీ కాలం అండి? అంటే విధాన పరిషత్ యొక్క పదవీ కాలం ఎంత? అంటే విధాన పరిషత్ యొక్క సభ యొక్క ఎంత అంటే, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పర్మినెంట్ హౌస్ అని చెప్పుకున్నాం. కానీ దీన్ని ఏమని పిలుస్తారంటే వాసీ పర్మినెంట్ హౌస్ అని పిలుస్తారు. అంటే పాక్షికమైన శాశ్వత సభ అని పిలుస్తారనమాట. పాక్షికంగా ఉంటుందండి. ఎలా పాక్షికంగా ఉంటుందండి అంటే మనకి దీని గురించి కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే కొంచెం మనం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి చూద్దామండి. ఇందులో సభ్యులు ఎలా ఉంటారంటేనండి, 2 సంవత్సరాలకు ఒకసారి కొంతమంది రిటైర్డ్ అవుతూ ఉంటారు, ఆ ప్లేస్ లో మళ్ళీ కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి దీన్ని క్వాసీ పర్మనెంట్ అన్నాడు. పర్మనెంట్ హౌస్ అయితే ఇక్కడ ఎప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉండిపోవాలన్నమాట అండి. అంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఎప్పుడు కూడా దాని నుంచి వెళ్ళిపోకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది బయటకు వెళ్తారు, అదే ప్లేస్ లో మళ్ళీ కొంతమంది వస్తారు. అంటే పూర్తిగా క్యాన్సిల్ అవ్వదు, విధానసభ క్యాన్సిల్ అయినట్టుగా పూర్తిగా దీన్ని క్యాన్సిల్ అవ్వదు. అలాగని పూర్తిగా పర్మనెంట్ కూడా కాదు. కానీ మనం పర్మనెంట్ హౌస్ కింద మనం దీన్ని డిసైడ్ చేసుకుని చెప్పుకుంటాం అండి. మరి దీన్ని ఎలా ఉంటుందండి, దీని యొక్క టెన్యూర్ ఎలా ఉంటుందండి? One third of the members of the house retire every 2 years. ప్రతి 2 సంవత్సరాలకి పదవీ విరమణ చేస్తారు. తెలుగు రాష్ట్రంపై పదవీ విరమణ చేస్తారని చెప్తున్నాడు. అంటే ఎంతమంది అండి? 1/3 మంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారని. అంటే అసలు ఎంతదండి దీని యొక్క, మరి ఒక సభ్యుడి యొక్క పదవీ కాలం ఎంత అంటే, మనకు హౌస్ కు పదవీ కాలం లేదండి. హౌస్ పర్మనెంట్ హౌస్ అని చెప్పుకున్నాం, దాన్ని ఇప్పుడు పార్లమెంటు లేదా అసెంబ్లీ అనుకుంటే పార్లమెంట్ రద్దు చేస్తే తప్ప రద్దు అవ్వదు. కాబట్టి ఇది పర్మనెంట్ హౌస్ అండి. కాబట్టి దీనికి పదవీ కాలం అంటే ఏదీ ఉండదు. కానీ ఇందులో ఎవరైతే ఎన్నికయ్యారో ఆ సభ్యునికి పదవీ కాలం ఉంటుంది. అందుకని మనకి మెంబర్ యొక్క టెన్యూర్ ఎంతో చూద్దామండి. బట్
the term of each member is 6 years. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అసలు 6 సంవత్సరాలు చాలా రేర్ గా ఉంటుంది. ఇలా 6 సంవత్సరాలు ఉన్నది ఏంటంటే ఇక్కడ మనకి స్టేట్ అయితే విధాన పరిషత్ అండి, అక్కడ సెంటర్ లో అయితే రాజ్యసభ అండి. ఈ రెండింటికి కూడా మెంబర్ యొక్క పదవీ కాలం ఎంతండి? 6 సంవత్సరాలు. అదేపెట్టి మీరు ఇక్కడ 6 ఇయర్స్ అని చెప్పారు. ఇక్కడేమో ప్రతి 2 సంవత్సరాలకు 1/3 మంది రిటైర్డ్ అవుతారని చెప్పుకుంటున్నాం అని చెప్తారండి. ఎవరికైతే 2 సంవత్సరాలకు ఒకసారి 6 ఇయర్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళు 1/3 మంది బయటికి వెళ్తే మళ్ళీ 1/3 మందిని ఆ ప్లేస్ లో ఎన్నిక చేసుకోవడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఒక సర్కిల్ వేసుకుందాం అండి. దాంట్లో ఎలా వెళ్తారో ఎలా వస్తారో అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం అండి. ఇక్కడ మనకి చూడండి 2014లో 1 మంది జాయిన్ అయ్యారు. 2016 అంటే పదవి ఎప్పుడు అవుతుందో 2 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి 2018 అలాగే 2020 2022 2024 ఇలా రన్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ మనకి మెంబర్ ఎలా వెళ్తాడంటే 2004 లో మనం ఎన్నిక చేసుకుంటాం. 2004 లో ఎన్నిక చేసుకున్నాడు వాళ్ళు మళ్ళీ 8 సంవత్సరాలకు ఒకసారి రిటైర్ అవుతారంటే 2, 4, 6 సంవత్సరాలు అంటే మనకి 20 నోమినీలను రిటైర్డ్ అవ్వడం జరుగుతుందండి. అయితే మనకి ఎలా చేస్తారైతే 2014లో ఎవరికైతే 6 ఇయర్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళు బయటికి 1/3 మంది వెళ్ళిపోతారు. ఇప్పుడు 2014లో అంతకు ముందు ఎప్పుడో మనకి 2007లోనే వచ్చింది కాబట్టి అంతకుముందు ఎన్నికైన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 2014లో 6 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన వాళ్ళు 1/3 మంది బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎంతమంది అండి? 1/3 మంది లోపలికి వస్తారు. మళ్ళీ 2016లో ఇక్కడికి ఎవరు కంప్లీట్ అయిపోతే వాళ్ళు మళ్ళీ 1/3 మంది బయటికి వెళ్తే మళ్ళీ 1/3 మంది లోపలికి వస్తారండి. మళ్ళీ 2018లో మళ్ళీ అదే విధంగా జరుగుతుంది. అంటే 2014లో అయిన వాళ్ళు మనకి ఇప్పుడు 2020లో రిటైర్ అవుతారు. బయటకు 1/3 మంది బయటికి వెళ్ళిపోతే మళ్ళీ 1/3 మంది ఇదే ప్లేస్ లాగా మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళీ వెళ్ళి రిటైర్ అవుతారండి. ఇలా జరుగుతుందన్నమాటండి. అంటే 2016లో ఎన్నిక చేసుకున్నారనుకోండి, ఈ యొక్క రెండు అంటే 2000 మనకి 22లోని ఇతర పదవి విరమణ జరుగుతుందండి. అంటే 6 ఇయర్స్ కంప్లీటెడ్ గా ఉంటారు. అలా ఎవరికి 6 ఇయర్స్ కంప్లీట్ అయితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఎంతమంది బయటకు వెళ్ళారో అంతమంది మనం 1/3 అనేది మళ్ళీ లోపల రావడం అనేది జరుగుతుంది. అది కూడా వివిధ కేటగిరీలు అన్నీ ఒకసారే కాదు. కాబట్టి నేనే క్వాసీ ఫెడరల్ ఉన్నాను. అందుకనే కొంతమంది బయటకు వెళ్ళిపోతారు, కొంతమంది లోపలికి వస్తారు. ఎప్పుడూ సభ ఖాళీ అవుతుంది. ఎప్పుడు కూడా కంపల్సరీగా కొంతమంది మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. కాబట్టి ఇది పర్మనెంట్ హౌస్ గా మనం చెప్పుకోవచ్చండి. ఇది అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది రిటైర్డ్ అవుతారు. వాళ్ళ యొక్క సభ్యుల కాల పరిమితి ఎంతండి? 6 ఇయర్స్. ఇదే విధంగా మనకి రాజ్యసభలో కూడా జరుగుతుందండి. అలాగే చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ అంటే చైర్మన్ అలాగే డిప్యూటీ చైర్మన్ ని అంటే సభ నిర్వర్తించాలి కదండి. మనకి లోక్సభ మనకి విధానసభలో ఎలాగైతే స్పీకర్ ఉంటాడో విధాన పరిషత్లో కూడా మనకి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఉంటాడండి. ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ జనరల్ గా మనకి విధానసభ సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తే ఈ సమావేశాలు కూడా అప్పుడు 3 సార్లు సమావేశాలు అయ్యేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఎలా జరుగుతుంది అంటే విధాన పరిషత్లో మెంబర్సే ఒకళ్ళు చైర్మన్ కింద ఇంకొకరు డిప్యూటీ చైర్మన్ కింద ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ మనకి చైర్మన్ ఎవరంటే షరీఫ్ మహమ్మద్ అహ్మద్.
ఏమన్న వచ్చి మనకి డిప్యూటీ చైర్మన్ వచ్చి రెడ్డి సుబ్రహ్మణ్యం అండి రెడ్డి సుబ్రహ్మణ్యం వీళ్ళకి మనకి ప్రజెంట్ వీళ్ళిద్దరూ టీడీపీ సంబంధించిన అంటే ప్రెసిడెంట్ చైర్మన్ షరీఫ్ మహమ్మద్ అహ్మద్ అండి తర్వాత డిప్యూటీ చైర్మన్ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం గా మనకి విధాన పరిషత్ గురించి అండి ఇంకా విధాన పరిషత్ అధికారాలు విధులు కూడా మనం ఆల్మోస్ట్ విధాన సభ చెప్పుకున్నప్పుడే విధాన పరిషత్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది దానికి ఉన్న అధికారాలను డిస్కస్ చేసుకున్నాం అండి మనకంత విధాన పరిషత్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని ఇంపార్టెంట్ లేదు సేమ్ అయ్యే ఉంటాయండి లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూటివ్ అలాగే మనకి ఫినాన్షియల్ సంబంధించినవి అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించినవి అదర్ ఫంక్షన్స్ ఇవే ఉంటాయండి మనకు వచ్చి వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రల్ అంటే ఎలక్షన్ లో అనే యొక్క సంబంధించి ఎవరు ఎన్నుకుంటారంటే చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటారు అలాగే కొన్ని కమిటీస్ ఉంటాయి శాసనసభ కమిటీ సంబంధించి సభ్యులను కూడా వాళ్ళు ఎన్నిక చేసుకుని ఎన్నికల్లో పాల్గొంటారండి ఇవి మనకి మనకి విధాన పరిషత్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్.